Step into Value Zone. Hypermart. Patanjali. చైర్మన్ బి జనార్దన్ రెడ్డికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామాను ఆమె ఆమోదించలేదు. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. రాజీనామాను ఆమోదించలేదని స్పష్టం చేసింది. గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకులకు బాధ్యులు ఎవరో తేల్చకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేనని గవర్నర్ తమిళిసై చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. పేపర్ లీకేజ్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను అధికారులతో సమీక్షించనున్నారు. టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పేపర్ లీక్ అంశం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపే సమీక్షకు టీఎస్పీఎస్సీ చైర్మన్ హోదాలో జనార్దన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాత పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియ వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మరోసారి సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్ టూ పోటీ పరీక్షలు, గ్రూప్ వన్ ప్రశ్నపత్రం లీకేజీ, గ్రూప్ త్రీ షెడ్యూల్ ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా జనార్దన్ రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన రివ్యూకి హాజరైన అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.